నమస్తే వెల్కమ్ టు సిటీ ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ నేను రవీంద్ర మాపై రాళ్ల దాడికి కుట్ర అని ఉంది పవన్ కళ్యాణ్ ఇమేజ్ కనిపిస్తుంది ఏంటి అని కన్ఫ్యూజ్గా ఉంది కదా ఆయన వారాహి యాత్ర ప్రారంభించారు నాలుగో విడత కొన్ని ప్రాంతాల్లో పర్యటిస్తూ ఆమనగడ్డలో జరిగినటువంటి సభలో కూడా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు కబడ్దార్ మీ వైఎస్ఆర్సిపి ప్రభుత్వం ఓడిపోవటం ఖాయం మేము అధికారంలోకి రావటం డబల్ ఖాయం అంటూనే ఆ విమర్శనాస్త్రాలు అందించారు అలా కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు కూడా చేసినటువంటి సందర్భం ఈ క్రమంలో ఈరోజు కొద్దిసేపటి క్రితం మచిలీపట్నంలో జన సైనికులతో జనసేనాని భేటీ అయ్యారు ఆ భేటీకి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు రేపు వారాహి యాత్రలో భాగంగా పెడన నియోజకవర్గంలో జరిగే సభలో వైఎస్ఆర్సిపికి చెందినటువంటి కొంతమంది గోండాలు అలాగే రౌడీ మోక మాపై దాడికి ప్రయత్నం చేయబోతున్నాయి అంటూ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు అదేదో మేము చెప్పడం కాదు ఆయన ఏం మాట్లాడారు ఒకసారి మచిలీపట్నంలో జన సైనికులతో మాట్లాడినటువంటి మాటల్ని ఒకసారి మీరు కూడా చూడండి లాస్ట్ టైం కూడా చెప్పాను చాలా మందిని క్రిమినల్స్ని దింపారని ఇప్పుడు నాకున్న ఇన్పుట్ కూడా ఏంటంటే రేపు పెడల్లో జరగబోయే కార్యక్రమంలో ఈ ఆంధ్రప్రదేశ్ వైఎస్ ప్రభుత్వం కొంతమంది గూండాలని కొంతమంది క్రిమినల్స్ని పబ్లిక్ మీటింగ్లోకి జొప్పించి రాళ్ల దాడి చేద్దాం గొడవలు చేద్దామని చాలా పగడ్బందీగా వ్యూహం చేశారని తెలుస్తూ ఉంది వైఎస్ జగన్కి వైసీపీ నాయకులకి రాష్ట్ర డీజీపీకి రాష్ట్ర హోంమంత్రికి మా పెడన సభలో కనుక మీరు గొడవలు సృష్టించి గొడవలే కావాలని పెట్టుకుంటే మటుకు ఏ మాత్రం మేము సహించాం జనసేన కార్యకర్తలు జన సైనికులు తెలుగుదేశం కా తమ్ముళ్ళు తెలుగుదేశం కార్యకర్తలు తెలుగుదేశం నాయకులు కూడా భవిష్యత్తులో రాష్ట్ర సుస్థిరత కోసం మనందరం కలిసినందుకు దీన్ని చెడగొట్టాలని చెప్పి చాలా లోతుగా ప రచన చేస్తూ ఉన్నారు వీళ్ళు రాష్ట్ర డీజీపీ గారికి కూడా రాష్ట్రంలో శాంతి భద్రతలు విఘాతం కలిగితే రాష్ట్ర డీజీపీ గారే బాధ్యత వహించాల్సి వస్తుంది రేపు కానీ మా విజయ వారాహి యాత్రలో మాకు మీద రాళ్ల దాడి జరిగిన క్రిమినల్స్ అటాక్ చేసిన దీనికి బాధ్యత సంపూర్ణంగా రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సి వస్తుంది రాష్ట్ర హోంమంత్రి కూడా బాధ్యత వహించాల్సి వస్తుంది జిల్లా ఎస్పీలు డీజీపీలు డిఐజీలు అందరూ అప్రమత్తంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా మీకు నా విజ్ఞాపనం తెలియజేస్తూ ఉన్నాను ముఖ్యంగా జగన్కి చెప్తున్నాను వైఎస్ జగన్కి మీరు పులివెంతల తొలాలకు రౌడీజం ఇక్కడ చూపిస్తే మేము భరించి కామ్గా చూస్తే వ్యక్తులం కాదు మేము మీరు క్రిమినల్ గ్యాంగులు పట్టుకొచ్చి ఇక్కడ మీరు రాజ్యాంగం మీరు మీరు క్రిమినల్ మయంగా చేసే ఆంధ్రప్రదేశ్ని మేము చూస్తూ ఉండే వ్యక్తులం కాదు ఖచ్చితంగా మన జన సైనికుల మొత్తం అందరికీ కూడా ఎదురు దాడికి దిగకండి ఎవరైతే రాళ్ళు తీసుకొచ్చారో ఎవరైతే కత్తులు కటార్లు తీసుకొస్తున్నారో అప్రమత్తంగా ఉండండి ఎవరైనా సరే జేబులోంచి ఏమి తీసినా చుట్టుపక్కల ఉన్న మొత్తం మన మద్దతుదారులు జన సైనికులు అందరూ కూడా మీరు వాళ్ళు బంధించేసేయండి అందరినీ చట్టాలకు తీసుకెళ్దాం పోలీస్ స్టేషన్కి పట్టుకెళ్దాం ఎవరిని వదలొద్దు కానీ మీరు ఎవరి మీద ఎదురుదాడి చేయకండి మన మీద దాడి చేసిన ప్రతి ఒక్కరిని గుర్తుపట్టుకొని అందరూ మనమే ఎక్కువ అవుట్ నెంబర్గా ఉంటాం మనమే బలంగా ఉంటాం మహా అయితే వాళ్ళు ఒక రెండు వేల మంది మూడు వేల మంది వస్తారు ఎంతమంది వచ్చినా కానీ మనం మన సంఖ్యా బలం ఎక్కువ కాబట్టి ఎదురు దాడి చేయకుండా అటు ఇటు కాకుండా ఎవడైతే దాడి చేయబోతున్నాడో వాళ్ళని కాళ్ళు చేతులు కట్టేసి పోలీస్ స్టేషన్కి పట్టుకెళ్దాం చాలా అప్రమ అప్రమత్తంగా ఉండండి అందరూ జగన్ కూడా చెప్తున్నారు జగన్ ఇలాంటి పిచ్చి పిచ్చి వేషాలు మీ క్రిమినల్ గ్యాంగుల ద్వారా వేస్తే మటుకు చాలా చాలా నీకు భవిష్యత్తు చాలా తీవ్రంగా ఉంటుంది గుర్తుపెట్టుకో అది పరిస్థితి అంటే ఇక్కడ బాగా అర్థం చేసుకున్నటువంటి అర్థం చేసుకునే అంశం ఏంటంటే ఆయన ఏ స్థాయిలో మాట్లాడారనేది మనం చూసాం రాష్ట్రంలో మారుతున్నటువంటి రాజకీయ సమీకరణాలు క్షణ క్షణం ఏం జరుగుతుంది ఏం జరగబోతుంది అనేది అందరూ ఎంతో ఆసక్తితో చూస్తున్నటువంటి పరిస్థితి ఒక పక్కన లోకేష్ ఢిల్లీలో ఉన్నారు నిన్న మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా ఒకరోజు నిరాహార దీక్ష చేసినటువంటి టీడీపీ శ్రేణులు అలాగే నిన్నే బండారు సత్యనారాయణ మూర్తి ఆయన్ని అరెస్ట్ చేసి అక్కడి నుంచి వెన్నెలపాలెం నుంచి ఇక్కడికి తీసుకొచ్చినటువంటి పరిస్థితి గుంటూరు నగరపాలెం అయితే ఈ క్రమంలో ఆయన కూడా అరెస్ట్ చేశారు ఆయన కూడా మెజిస్ట్రేట్ ముందు ప్రొడ్యూస్ చేసే అంశం మనం చూడొచ్చు అయితే ఈ క్రమంలో రేపు జరిగే సభలో మాపై వైఎస్ఆర్సిపికి చెందినటువంటి కొంతమంది దాడికి ప్లాన్ చేశారంటూ నాకు హింట్ వచ్చింది మాకు సమాచారం అందింది కాబట్టి దీనికి ఏదైనా జరిగితే పూర్తి బాధ్యత డీజీపీ గారు అలాగే వైఎస్ఆర్సిపి ప్రభుత్వానిదే బాధ్యత అంటూ చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేశారు నిజంగా ఇప్పుడు చేసినటువంటి తాజాగా చేసినటువంటి వ్యాఖ్యలు జనసేనాని మాటలు ఏ విధంగా ఉన్నాయంటే ఇప్పుడు పెద్ద చర్చనీయాంశమైంది ముఖ్యంగా పెడన నియోజకవర్గం మచిలీపట్నం నియోజకవర్గం ఇటువైపు జన సైనికులు ఎక్కువగా ఉండే ప్రాంతం ఎక్కువగా ఫాలోవర్స్ పవన్ కళ్యాణ్కి ఉన్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో ఏం జరగబోతుంది పవన్ కళ్యాణ్ ఆ వ్యాఖ్యలు చేయడానికి గల కారణాలు ఏంటి ఆయనకు వచ్చినటువంటి హింట్ ఏంటి ఎవరు చెప్పారు ఎందుకు దాడి చేయాలి రాళ్ల దాడి ఏ విధంగా చేస్తారు ఎందుకు చేస్తారు ఎందుకు చేయాల్సి వస్తుంది అనే కోణంలో ఇక్కడ విచారిస్తున్న అంతా చర్చించుకునేటువంటి సందర్భం మనం చూడవచ్చు కాబట్టి ఆయన చాలా ఘాటైన వ్యాఖ్యలు అనే చెప్పాలి తీవ్ర స్థాయిలో మాట్లాడినటువంటి మనం సందర్భం చూడవచ్చు ఎందుకనంటే ఒక పార్టీ అధినేతగా అలాగే అక్కడ టీడీపీకి సంబంధించిన వాళ్ళని కూడా కలుపుకుని టీడీపీతో పొత్తు పెట్టుకున్నాం కాబట్టి దాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఈ విధంగా దాడి చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెబుతూనే పులివెందుల నుంచి రౌడీ మోకల్ని తీసుకొచ్చినా దాడి చేయించినా మేం మాత్రం వెనక్కి తగ్గేది లేదు మేమైతే సహించం భరించం అంటూ ఒక ఎమోషనల్ వార్నింగ్ ఇచ్చినటువంటి సిచ్యువేషన్ మనం ఇక్కడ బాగా అర్థం చేసుకోవచ్చు కాబట్టి ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు ఏ విధంగా సైనికుల్లోకి వెళ్తాయి అలాగే వైఎస్ఆర్సీపీ నేతలు దీన్ని ఏ విధంగా తీసుకుంటారు పెడన నియోజకవర్గానికి సంబంధించినటువంటి వైఎస్ఆర్సీపీ నేతలు కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కొంతమంది వైఎస్ఆర్సీపీలో కీలకంగా ఉన్నటువంటి నేతలు వెంటనే పవన్ కళ్యాణ్ ఏదైనా మాట్లాడితే వెంటనే కౌంటర్ ఇచ్చేటువంటి నాయకులు నేతలు వైఎస్ఆర్సీపీలో ఎప్పుడు సిద్ధంగానే ఉంటారు మరికొద్దిసేపట్లోనే వాళ్ళు కూడా ఈ కౌంటర్స్ మీద మాట్లాడవచ్చు చాలా తీసిపడేస్తారు కాబట్టి ఇటువంటి నేపథ్యంలో జనసేనాని పవన్ కళ్యాణ్ మచిలీపట్నంలో చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్ర ఆసక్తి రేపుతున్నటువంటి పరిస్థితిగానే మనం చూడాలి ఎందుకనంటే ఆయన ఒక పార్టీ అధినేతగా ఒక జనసేనాని పార్టీ నడిపించేటువంటి వ్యక్తిగా జన అంటే ఏ విధమైనటువంటి సంకేతాలు తీసుకెళ్తున్నారు ఏ విధమైనటువంటి సమాచారం ఇస్తున్నారు అనేది ఇక్కడ కీలకమైనటువంటి అంశం వారు ఏ విధంగా అయితే ఎవరైనా దాడి చేయడానికి పూనుకుంటే ఎవరైనా దాడి చేయడానికి ప్రయత్నం చేస్తే కనుక వారిని పట్టుకోండి పోలీసులకు అప్పచిప్దాం కానీ ఎవరిపై కూడా దాడి చేయొద్దంటూ చెప్తున్నారు కానీ నిజంగా అదే జరిగితే అక్కడ ఆ పరిస్థితి ఉంటుందా ఎందుకంటే ఉండదు ఖచ్చితంగా ఉండదు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే అక్కడ జరుగుతున్నటువంటి ఎవరైనా మన మీద దాడి చేస్తే వాళ్ళని పట్టుకొని నా బాబు పదాన్ని పోలీస్ స్టేషన్కి ఎవరు తీసుకెళ్లరు ఎందుకంటే దాడికి ప్రతి దాడి అనేది మనం ప్రతి మనం చూస్తున్నటువంటి సందర్భం కాబట్టి ఇక్కడ ఏ రకమైనటువంటి ఆయనకి ఇచ్చినటువంటి ఆయనకు వచ్చిన సమాచారం ఏంటి ఆయనకి హింటిచ్చింది ఎవరు అనేది కూడా ఇక్కడ కీలకమైనటువంటి అంశం శాంతి భద్రతలకు విఘాతం కలిగించేలా చర్యలు తీసుకుంటే గనుక చేస్తే గనుక బాగోదు డీజీపీ గారికి అలాగే పులివెందుల నియోజకవర్గాన్ని పులివెందుల ప్రస్తావన తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ఒక వార్నింగ్ ఇచ్చినటువంటి సందర్భంగా ఆయన మాటలను బట్టి మనం చూడొచ్చు జనసేనని వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లోనే కాదు జనసేన పార్టీ కార్యకర్తల్లో జన సైనికుల్లో తీవ్ర ఆసక్తి రేపుతున్నాయి ఎక్కడ చూసినా అప్పుడే రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద చర్చ అనేది అప్పుడే మొదలైపోయిందని చెప్పాలి ఎందుకు ఆ విధమైనటువంటి వ్యాఖ్యలు చేశారు నిజంగా పెడనలో దాడి చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయా అయితే మనం ఏం చేయాలి అనేది అంటే కొంత ఒక రకంగా రెచ్చగొట్టే వ్యాఖ్యలుగా మనం చెప్పకపోయినప్పటికీ రెచ్చిపోయి వారు ఒకవేళ ఏదన్నా జరిగితే అక్కడ ప్రాణ నష్టం కావచ్చు ఆస్తి నష్టం కావచ్చు ఏదైనా ఓవరాల్గా శాంతి భద్రతలకు విఘాతం కలిగించే అంశంగా చెప్పవచ్చు మరి చూడాలి రేపు పెడనలో జరిగే కార్యక్రమంలో ఎలాంటి శాంతి భద్రతలు ఎలాంటి అక్కడ పరిస్థితులు నెలకొంటాయో ఒక పక్కన రాజకీయంగా బండారు సత్యనారాయణమూర్తి అరెస్టు అలాగే కొంతమంది అమరావతి రైతులు చంద్రబాబుని పరామర్శించేందుకు రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళిన వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే వాళ్ళని కూడా మధ్యలోనే అడ్డుకున్నారు ఇటువంటి నేపథ్యంలో చాలా అంశాలు ఇక్కడ కీలకంగా జరుగుతున్నాయి అలాగే సుప్రీంకోర్టులో చంద్రబాబుకు సంబంధించినటువంటి క్వాష్ పిటిషన్పై కూడా సోమవారానికి వాయిదా వేశారు అక్టోబర్ తొమ్మిదో తారీఖు అది వాయిదా పడింది ఎందుకంటే సెవెంటీన్ ఏ వర్తించదని ఒకరు వర్తిస్తుందని ఒకరు ఈ విధమైనటువంటి వాదనలు జరిగిన తర్వాత పూర్తి స్థాయిలో ఆ డాక్యుమెంట్స్ మాకు సంబంధ సమర్పించండి అని చెప్పి సుప్రీంకోర్టు ఆదేశించిన నేపథ్యంలో వాయిదా పడింది సో ఇటువంటి నేపథ్యంలో ఏం జరగబోతుంది రేపు నాలుగో తారీఖు అంటే రేపు దీనికి సంబంధించి ఇన్నర్ రింగ్ రోడ్డు ఇంకా కొన్ని వ్యవహారాలకు సంబంధించి నారా లోకేష్ అలాగే మాజీ మంత్రి టీడీపీ సీనియర్ నేతగా ఉన్నటువంటి నారాయణ ఆయన కూడా విచారణకు రావాలని చెప్పి నోటీసులు ఇచ్చింది ఓవరాల్గా ఈ పద్ధతున పెడంలో ఈ కార్యక్రమం జరగబోతుంది మొత్తానికి చూడాలి ఏం జరుగుతుంది క్షణక్షణం చాలా ఉద్రిక్తమైనటువంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో నెలకొన్నటువంటి సిచ్యువేషన్లో మనం ఉన్నాం కాబట్టి ఏ రకమైనటువంటి పరిస్థితులు చోటు చేసుకుంటే రాష్ట్రంలో ముందుగా శాంతి భద్రతలకు ఎలాంటి డెస్టిబెన్స్ క్రియేట్ చేస్తారనేది మనం చూడాల్సి ఉంది ఇది ఈరోజు టాపిక్ మరో అంశంతో మళ్ళీ కలుద్దాం